నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి చెరువు వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలకు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న కల్లూరుపల్లి వాసులు కొత్త చెరువు వద్దకు చేరుకుని గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకం వల్ల గతంలో గుంటలు ఏర్పడి పలువురు చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తవ్వకాలు జరిపే వారికి స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు అనుమతులు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నా స్థానికులు గ్రావెల్ తవ్వకాలు జరిపేది లేదంటూ మూకుమ్మడిగా స్థానికులంతా కలిసి అడ్డుకున్నారు. జలశ్రేయస్సు దృష్ట్యా గ్రావెల్ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి ఇక్కడ స్థానికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.